రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం న్యూస్. వరద ప్రమాద హెచ్చరిక. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కారణంగా కాటన్ బ్యారేజీ గేట్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. వరద ఉధృత కారణంగా గత వారం రోజులుగా నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా రోజు డ్రాజలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కారణంగా ధవళేశ్వరం బ్యారేజీని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సందర్శించారు. స్థానిక అధికారులను అడిగి బ్యారేజీ నీటి మొత్తం ఎంత, నీటిని విడుదల చేస్తున్నారా అని తెలుసుకున్నారు. తదనంతరం బ్యారేజీ గేట్లను స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. తదుపరి విలేకరులతో మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుండి 12,10,000 క్యూసెక్యుల నీరు బయటకు విడుదల చేస్తున్న కారణంగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, 2 గంటల వ్యవధిలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుందని, ఈ కారణంగా గ్రామాల ప్రజలు లంకలో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు ఆశ్రయం పొందాలని, వరదల ఉధృతి తగ్గిన తర్వాత తిరిగి లంక గ్రామాలకు తిరిగి రావాలని సూచించారు. ఈ విషయంలో రెవెన్యూ సిబ్బంది, జిల్లా కలెక్టర్ వారు ఉధృతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని చినరాజప్ప తెలిపారు. స్థానిక పంచాయతీ గ్రామ కార్యదర్శి రమణ, ఇరిగేషన్ ఎస్సీ కృష్ణారావు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆగస్ట్ 15 అయితే చాలా పీక్గా ఇప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా వరదలు, ఈ వారం రోజుల నుంచి కూడా వరదలు వచ్చినాయి. అయితే ఇప్పుడు భద్రాచలంలో తగ్గడం వలన, గోదావరి నది తగ్గడం వలన రాజమండ్రి దిగువ అంతా కూడా రీజ్ అయింది. ఇప్పుడు 12 లక్షల క్యూబిక్ నీరు ఇప్పుడు సముద్రంలోకి వెళ్తుంది. ఇప్పుడు అందుకే చూడడానికి చౌదరి గారు, మేమందరం కూడా రావడం జరిగింది. ఎస్సీ గారు కూడా వచ్చారు. అంటే ఏటిగట్లు బలంగా ఉన్నాయా లేదా అన్నది ఒకటి, బలంగా ఉన్నాయి. అలాగే కింద లంకల గ్రామాలు కొన్ని ఖాళీ చేయించమని చెప్పడం జరిగింది, ఖాళీ చేయించడం జరుగుతుంది. అలాగే వర్షం డిజాస్టర్ మేనేజ్మెంట్ లెక్క ప్రకారం వర్షం తక్కువగా ఉంది. వర్షం ఎక్కువ అయితే మనకి ఇబ్బంది వచ్చే పరిస్థితి, వర్షం తక్కువగానే ఉన్నట్టు కనపడుతుంది. అలాగే ఇటు పాయలు ఉన్నాయి మనకి, కేసీలేరు, ఈ బలిమిలేరు నుంచి వచ్చే నీరు కూడా తగ్గుముఖం పట్టింది. దానివల్ల ప్రమాదం లేదని చెప్పి అంచనా వేస్తాం. ఇప్పుడు సెకండ్ వార్నింగ్ 1 గంట 2 గంటలకు సెకండ్ వార్నింగ్ ఇస్తాం కనుక ఇప్పుడు లంకాలో ఉన్న నివసించే ప్రజలకు మాత్రం విజ్ఞప్తి, మీరందరూ కూడా తప్పుకోవాలి. కనవాళ్ళందరికీ ఇబ్బంది లేదు. ఏడుగట్లు కూడా ఎక్కడికక్కడికి పరిశీలన చేయమని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కలెక్టరు అలాగే సీఎం గారు ఇప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. సీఎం గారు కూడా ఇప్పటికప్పుడు ఈ వరద ఉత్తిని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి. మనకి లంక గ్రామాల్లో వాళ్ళు ఎంత వద్దన్నా కూడా వెళ్తున్నారు, నాటుకోవడం మొదటి నుంచి కూడా ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి లంక గ్రామాలకు అలవాటు బోట్లు అయ్యి ఇప్పుడు మనమైతే బోట్లు కూడా అంటే మెకనైజ్డ్ బోట్లు అయ్యి దాటించే బోట్లు కూడా ఆప్యమని చెప్పి కథ జరిగిన సంఘటన పెట్టి ఆప్యమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు లంక గ్రామాల నుంచి బయటికి రావాలన్నప్పుడు బోట్లు ఉపయోగించాలి, అలాగే బోట్లు మెషినరీ బోట్లు ఉపయోగించి కొంతమందిని బయటకు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇది ఏమన్నా అధికారులు అందరూ కూడా లంక గ్రామం సంబంధించిన అధికారులు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లంక గ్రామం దగ్గర ఉంటుంది.